అద్భుతం, అమోఘం, అసామాన్యం, అనితర సాధ్యం, ఇలాంటి ఉపమానాలు ఎన్ని ఉన్నా ఆ సినిమా ముందు చాలా తక్కువ అవుతాయేమో. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దర్శకత్వ మేధా సంపన్నుడు, తెలుగు చలనచిత్ర చరిత్ర ముఖ చిత్రాన్ని మార్చేసే చరిత్ర సృష్టించిన చిత్ర దర్శకుడు, వందల మంది యోధుల్ని ఒంటి చేత్తో మట్టి కరిపించే కాలభైరవుని పాత్ర చిత్రణ చిత్రకారుడు, ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నిత్య కృషివలుడు, ఈగన్ సైతం హీరోగా మలిచి అద్భుతాన్ని సృష్టించగల దీశాలి ఎస్ఎస్ రాజమౌళి, ఎటువంటి చిత్రాన్నైనా ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలచగల అద్భుత నైపుణ్యం అతని సొంతం. 78 సంవత్సరాల సినీ తెలుగు సినీ జగత్తులో ఒక తెలుగు చిత్రం 223 థియేటర్లలో 100 రోజుల పాటు దిగ్విజయంగా ప్రదర్శించబడిన ఏకైక చిత్రం మగధీర అతను సృష్టించిన అద్భుత కళాఖండమే. 6 అడుగుల ఆజానుబాహుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మరో 6 అడుగుల అందగాడు దగ్గుబాటి రాణా, తెలుగు తెరపై తిరుగులేని అందం అనుష్క, కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టి పడుచు అందం తమన్నా, వీరందరి కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం బాహుబలి, 100 కోట్ల బడ్జెట్తో ఒక ప్రాంతీయ చిత్రంగా మొదలై అనేక భాషల్లోకి సైతం ప్రవేశించి ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లకు పైగా రిలీజ్ కాబోతున్న అత్యంత ఆసక్తికర చిత్రం బాహుబలి. 2 పార్టులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం పేరు బాహుబలి ద బిగినింగ్. 10 జూలై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తిరుగులేని భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎస్ఎస్ రాజమౌళి ట్రేడ్మార్క్తో సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద బెస్ట్ రాజమౌళి అండ్ టీమ్.